ఒక మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ కనిపిస్తున్నాడు. తన స్టడీస్ అయిపోయాయి, ఒక మార్కెటింగ్ కంపెనీలో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత ఏమైంది చూడండి, ఏదైతే ప్రోడక్ట్ ఆ కంపెనీలో ఉందో ఆ ప్రోడక్ట్ తీసుకుని మార్కెట్లోకి వెళ్ళినప్పుడు చాలా చక్కగా చాకచక్యంగా మాట్లాడము, తన మాట్లాడే విధానం, తన కమ్యూనికేషన్ స్కిల్స్ ఉపయోగించి తన ప్రోడక్ట్ చాలా ఈజీగా అమ్మేయడం మొదలుపెట్టాడు. తన మొత్తం టీంలో ఎక్కువ డీల్ క్లోజ్ చేస్తుంది ఎవరంటే తనే, చాలా పర్ఫెక్ట్గా ప్రోడక్ట్ సేల్ చేస్తుంది ఎవరంటే తనే. ఇలా గడుస్తూ 1 ఇయర్ అయిపోయింది. 1 ఇయర్ తర్వాత ఏం జరిగిందంటే, ఒకరోజు తన ప్రోడక్ట్స్ తీసుకొని మార్కెట్లోకి వెళ్ళాడు, ఒక కస్టమర్ దగ్గరికి వెళ్ళాడు, అక్కడ సేల్ చేసే ప్రయత్నం చేశాడు. దాని గురించి, దాని యొక్క ఆ ప్రోడక్ట్ యొక్క మంచి ఏంటి, ఎంత యూజ్ ఉందని చెప్పడం మొదలుపెట్టాడు. ఆ కస్టమర్ అంతా వినేసి ఒక చిన్న కారణం చెప్పేసి నాకు వద్దని చెప్పి పంపించేశాడు. 2వ రోజు మళ్ళీ ఆ ప్రోడక్ట్ తీసుకుని అదే కస్టమర్ దగ్గరికి వెళ్ళాడు. అందరూ వెళ్ళేసి, లేదు సార్ ఈ ప్రోడక్ట్ చాలా మంచిది, దీనివల్ల ఇది యూజ్ అవుతుంది అని మళ్ళీ అక్కడ అమ్మే ప్రయత్నం చేశాడు. ఆ కస్టమరు మరొక కారణం చెప్పాడు, చెప్పేసి అన్ని చాలా చకచకంగా పంపించేశాడు. 2వ రోజు కూడా సేల్ చేయలేకపోయాడు. మళ్ళీ 3వ రోజు వేరే కస్టమర్ దగ్గర వెళ్ళలేదు, మళ్ళీ అదే కస్టమర్ దగ్గర వెళ్ళాడు. వెళ్ళేసి ఏదో విధంగా ఇక్కడ సేల్ చేయాలన్న ఆలోచన, అక్కడికి మళ్ళీ వెళ్ళాడు. వెళ్తుంటే, లేదు సార్ ఈ ప్రోడక్ట్లో ఈ మంచి విషయాలు ఉన్నాయి, ఇది తీసుకోవడంలో మీకు ఇది లాభం ఉంది అని చెప్తే, 3వ రోజు కూడా అతను మరొక కారణం చెప్పేసి పంపించేశాడు. ఇలా 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు, 7 రోజులు గడిచిపోయి, 7 రోజులు కూడా 7 కారణాలు చెబుతూ ఉన్నాడు, పంపించేస్తున్నాడు. ప్రోడక్ట్ మాత్రం సేల్ అవ్వడం లేదు. ఆ ఎగ్జిక్యూటివ్ మాత్రం ఆ కస్టమర్ వదిలిపెట్టకుండా వేరే కస్టమర్ దగ్గరికి మాత్రం వెళ్ళట్లేదు. 8వ రోజు వచ్చేసింది. 8వ ఆ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఆ ప్రోడక్ట్ తీసుకుని అదే కస్టమర్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేసి, సార్ ఎక్స్క్యూజ్ మీ జస్ట్ 2 మినిట్స్ సార్ అనగానే, అతను చికాకుగా, నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఆ ప్రోడక్ట్ కొనాల్సినటువంటి అవసరం నాకు లేదని, ఆ ప్రోడక్ట్ నేను కొనేవాడిని కాదని, ఆ ప్రోడక్ట్ నేను కొనడం వచ్చి నీకు అర్థం అర్థం కాలేదా, ఎందుకు నీ టైం వేస్ట్ చేసుకున్నావు, 7 రోజుల నుంచి వస్తున్నావు కదా, ఎందుకు నీ టైం వేస్ట్ చేసుకున్నావు అంటే, అతను అంటాడు, సార్ నేను టైం వేస్ట్ చేసుకోవట్లేదండి, 7 రోజుల నుంచి నేను ఇక్కడికి వస్తున్నాను, ప్రతిరోజు ఒక లెసన్ నేర్చుకుని వెళ్తున్నాను. ఈ ప్రోడక్ట్ కొనవద్దు అనుకున్న వారు ఏ కారణాలు చెప్పి కొనరు అన్న విషయము 1 ఇయర్లో నేర్చుకున్న విషయాలు ఈ 1 వీక్లో నేను నేర్చుకున్నాను సార్. మీ దగ్గర నుంచి 1 వీక్లో నేను నేర్చుకున్నాను. మార్కెటింగ్ క్లాసెస్ లో నేను నేర్చుకోలేకపోయాను, ఈ 1 ఇయర్లో నేర్చుకోలేకపోయాను, ఈ 1 వీక్లో మాత్రం డైనమిక్ పాయింట్స్ నేను నేర్చుకున్నాను. నెక్స్ట్ ఈ ప్రోడక్ట్ లో ఎలాంటి డెవలప్మెంట్స్ కావాలో కంపెనీకి నేను చెప్పగలుగుతాను. ఆ తర్వాత నెక్స్ట్ కస్టమర్ ఎలా కన్విన్స్ చేయాలో నేను చెప్పగలుగుతాను. నిజంగా చెప్పాలని మీద చాలా విషయాలు నేర్చుకున్నాను సార్. ఆ విషయాలు వినగా నేను ఆశ్చర్యపోయి, సరే ఒకటి నాకు కూడా ఇచ్చేసని అతను కొనేస్తాడు, అతని యొక్క తిరుగుతాడు మీకు. అయితే ఇది ఎందుకు చెప్తున్నాను, మీకు ఎందుకు చెబుతున్నానంటే, ఈరోజు రేపో ఎల్లుండో మీ ఎడ్యుకేషన్ అయిపోతుంది, మీ స్టడీస్ అయిపోతాయి, మీరు మార్కెట్లోకి వెళ్తారు ఒక ప్రోడక్ట్ని తీసుకొని. ఆ ప్రోడక్ట్ ఏంటో తెలుసా, అది మీరే. మిమ్మల్ని తీసుకొని మీరు మార్కెట్లోకి వెళ్ళబోతున్నారు. ఆ ప్రోడక్ట్ని అంటే మిమ్మల్ని మార్కెట్ యాక్సెప్ట్ చేస్తుందా, రిజెక్ట్ చేస్తుందా అన్నది ఈరోజు మనం ఆలోచించాలి. ఇప్పుడు అతివేగంగా మార్పు చెందుతున్న ఈ ప్రపంచంలో నేను వెళ్ళి నిలదొక్కుకోవాలంటే ఈ ప్రోడక్ట్లో రావాల్సిన మార్పు ఏంటి, ఈ ప్రోడక్ట్లో ఏ డెవలప్మెంట్స్ కావాలి, మార్కెట్లో వస్తున్న చేంజెస్ ఏంటి, నాలో రావాల్సిన చేంజెస్ ఏంటి అన్నది మనం ఆలోచించుకోవాలి. అప్పుడే ద పర్ఫెక్ట్ మనం డీల్ క్లోజ్ చేయగలుగుతాము, ఈ ప్రోడక్ట్ని మార్కెట్కి అవసరం తగ్గట్టుగా మనము డెవలప్ చేయగలుగుతాము.